సార్ మీరు చెప్తున్నట్లుగా పిల్లలు చంపవడం, కానీ పరాయి పిల్లల్ని తీసుకెళ్ళి మర్డర్ చేయడం, పరాయి పిల్లల మీద కిడ్నాప్ చేయడం, పరాయి పిల్లల్ని ఆ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి రేప్ చేయడం, రేప్ చేసినప్పుడు ఆ పిల్లల్ని చంపడం అనేది దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇట్స్ అనిమల్ యాక్ట్ అండి, ఇట్స్ అనిమల్ యాక్ట్. ఒక వ్యక్తిని మనసును అర్థం చేసుకోకుండా వ్యక్తిని చంపి ఇన్హ్యూమన్గా ప్రవర్తించడం అనేది ఇట్స్ అనిమల్ యాక్ట్. అయితే మేము మానసిక ప్రవర్తనని, ఒక మానసిక ప్రవర్తన ఏర్పడాలంటే మూడు వ్యవస్థలు ఉంటాయండి, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అనేది బ్లైండ్, ఇజ్ అ బేసిక్ బయాలజికల్ ఇన్స్టింక్ట్. దానికి ప్రాంతం ప్రదేశం ఏం తెలియదండి, వ్యక్తి బంధం బాంధవ్యాలు తెలియదు, జస్ట్ యాక్ట్. సెక్సువల్ డిజైర్ ఆల్సో లైక్ దట్, సెక్సువల్ డిజైర్ అలా, ఒకసారి సెక్సువల్ డిజైర్ వచ్చిందంటే అది ఎవరేమి తెలియదానికి, ఈగో చెప్తుంది ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలనేది, సూపర్ ఈగో చెప్తుంది ఇది రైట్ రాంగ్ అని చెప్పి. ఎవరికైతే సూపర్ ఈగో పూర్తిగా పనిచేయదు, ఎవరిలో అయితే ఇడ్ ప్లెజర్ పెరుగుతుందో ఇటువంటి యాక్ట్ చేస్తారండి. వీళ్ళని ఉన్మాదులుగా పరిగణిస్తూ ఉంటాం, లేదంటే పర్వర్టెడ్గా పరిగణిస్తూ ఉంటాం. ఏమంటే పర్వర్టెడ్ బిహేవియర్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు. ఉదాహరణకు మీరు చూస్తూ పోతే కొన్ని రకాల సెక్షువల్ డివియెంట్ బిహేవియర్స్ కూడా పెరుగుతున్నాయి. సెక్షువల్ డివియెంట్ బిహేవియర్ అంటే ఒక 60-62 సంవత్సరాల వ్యక్తి 14-15 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయితో సెక్షువల్ ఇంటిమసీ కావాలని కోరుకోవడం, సెక్షువల్ డిజైర్స్తో టచ్ చేయడం, దగ్గర ఉండడం, జెనిటల్ పార్ట్ టచ్ చేసుకొని ఉండడం, అలాంటిది కూడా మనం చూస్తున్నాం. అంటే ఏంటి ఇది? పర్వర్షన్స్ అంటే తన యొక్క మానసికమైన కోరిక అనేది సంతృప్తి పొందకపోవడం, శారీరక కోరిక కాదు మానసికంగా సంతృప్తి పొందకపోవడం, ఆ మానసిక సంతృప్తిని ఇలాగ ఫిక్సేషన్ కావడం, టీనేజెస్తో సెక్షువల్ ఇంటిమసీని కోరుకోవడం, అయితే వయస వర్స బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ మేల్ అండ్ ఉమెన్లో బోత్లో ఉంది, అటువంటిది కూడా సెక్షువల్ పర్వర్టివ్ డిజార్డర్స్లో కలుగుతుంటుందండి. అటువంటిది కూడా చెప్పాలంటే ఒక మానసిక సమస్య ఈరోజుకి కూడా. కానీ అటువంటి వ్యక్తులు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అటువంటి వ్యక్తుల నుంచి ఎలా మనం కాపాడుకోవాలండి, అటువంటి వ్యక్తులు మన పిల్లలు కాకుండా ఉండాలని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళ మాట తీరులో చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, చాలా సాఫ్ట్గానే మాట్లాడతారు. వాళ్ళ ఇంటిమసీస్ అన్నీ కూడా లేడీస్ యొక్క డ్రెస్సెస్ పైన, వాళ్ళకున్న సెక్షువల్ పాయింట్స్ పైన, ఓకే. తర్వాత వచ్చేసి వాళ్ళకు సాధ్యమైనంత వరకు ముఖ్యంగా ఇల్లు గ్రూప్స్తో తిరగడం, అంటే బాగా జనసమూహం కలిగిన ప్రదేశాలు తిరగడం, అలాగే ఇల్లు ఎలా ఉంటారంటే ఒక రకమైన స్కిజాయిడ్ టైప్, ఒక వాళ్ళకు ఉన్నటువంటి మనోటమస్తో తిరుగుతూ ఉంటారు తప్ప సోషబిలిటీ తిరగరండి, సామాజిక స్పృహ తక్కువ, వాళ్ళ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ కావాలనుకుంటుంటారు. ఇల్లు మొనోటమస్, సెల్ఫ్ సెంట్రిక్, లోన్లీ, అంటే వీళ్ళు ప్రవర్తన గ్రూప్లో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ చూసుకొని ప్రవర్తించే వ్యక్తులుగా ఉంటారు. ఇకపోతే చిన్నపిల్లల దగ్గర, టీనేజర్ పిల్లల దగ్గర, టీనేజర్స్ అండ్ 13-15 ఇయర్స్ పిల్లల దగ్గర వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేదాని కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సీనియర్ పీపుల్ అంటే మంచి గైడెన్స్ ఇచ్చే సీనియర్ పీపుల్ కాకుండా కుందరు ఉంటారు, అందరూ ఉండరండి, కుందరులో ఇటువంటి ప్రవర్తన ఎక్కువ ఉంటుంది. అటువంటి ఫెమినిజం కలిగినటువంటి ఫెమినే అట్రాక్షన్ కలిగిన వ్యక్తుల దగ్గర చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఎవరైతే ఒంటరిగా ఉంటారో, భార్య లేకుండా ఒంటరిగా ఉంటారో, అటువంటి వ్యక్తుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టచింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే మనము తల నిర్ముడుతాం, కూర్చున్నామా అని చెప్తూ ఉంటాం, కానీ ఇలా ఇంచేపేం చేస్తారంటే చేతులు పిల్లల యొక్క జెనిటల్ పార్ట్ని టచ్ చేసే దానికోసం అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో ఇవి కామన్గా సెక్షువల్ పర్వర్షన్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే అటువంటి వ్యక్తులతో దూరంగా మనం సాధ్యమైనంత వరకు అటువంటి వ్యక్తుల దగ్గరికి పోయే ముందు మనం గమనిస్తూ ఉండాలి ఆయన ప్రవర్తన కానీ పిల్లల యొక్క ప్రవర్తన కానీ. బహుశా ఇల్లు కొన్ని సందర్భాల్లో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి పిల్లలు ఇచ్చిన అంటే పిల్లలకి కావాల్సిన కొని పెట్టడం, చాక్లెట్ అండ్ చాక్లెట్ చాక్లెట్ అంటే ఎక్స్ట్రీమిటీస్, చాక్లెట్ బిస్కెట్లు అంటే కామన్గా ఇస్తూ ఉంటారు, బయటికి తీసుకెళ్ళి కొనిపించడం, బయటికి తీసుకెళ్ళంటే ఇక్కడ వాతావరణానికి అర్థం కాకుండా బయటికి తీసుకెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ప్రయత్నించడం, ఎక్స్ట్రీమిటీ ఎక్కువ డబ్బు స్పెండ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు పిల్లలకి ఎంత అవసరం ఉంటుందండి, ఒక 10 సంవత్సరాల పిల్లగాలికి 100 రూపాయల కంటే ఎక్కువ స్పెండ్ చేయడం ఎందుకు అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు పెట్టి పిల్లలకు ఈ తాతయ్య చాలా బాగా నన్ను ఇష్టపడుతున్నాడు, చాలా నాకే నాకంటే చాలా ఇష్టం, చాలా ఎక్కువ ఖర్చు పెడతాను అనేటువంటి పిల్లలు డిపెండెంట్ కావాలి ఆ లెవెల్కి. ఇప్పుడు మామూలుగా అంటే ఏది బర్త్డే గిఫ్ట్ అంటే ఒక 5000, 10000 ఇబ్బంది ఏం లేదు, కానీ సందర్భం కానప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది పిల్లలకి మీద ఇష్టం ఉండి కూడా ఖర్చు పెడతారు కదండి. వాస్తవం ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రైవసీ కోరుకారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రైవసీ కోరుకుంటారు
వీళ్ళు వీళ్ళకి ఎందుకంటే సమాజం అంటే వాళ్ళకి నోన్ ప్లేసుల్లో తెలియకుండా తీసుకెళ్తారు అన్నోన్ ప్లేస్కి. ఇప్పుడు చూడండి, వాళ్ళు బాగా ప్రేమతో ఖర్చు పెట్టే వాళ్ళు నలుగురితో కలిసి చేసుకోవాలనుకుంటారు, ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు సీక్రెట్గా చేసుకోవాలనుకుంటారు, దే వాంట్ ప్రైవసీ. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.